Kennedy Institute of Grammar and Spoken English, Tenali. 45 సంవత్సరాలుగా ఇంగ్లీష్ భాషలో వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఏకైక సంస్థ కెనడీ ఇన్స్టిట్యూట్. ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, పబ్లిక్ స్పీకింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్, టీచర్స్ ట్రైనింగ్, ఇలాంటి కోర్సులు నేర్చుకోదలిచిన వారికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బ్యాచెస్ ప్రతి నెలా ప్రారంభించబడును. వివరములకు డైరెక్టర్ బీజేఆర్కే, ఎంఏ ఇంగ్లీష్. ఈ నెల 21 నుండి కొత్త బ్యాచ్ ప్రారంభించబడును. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ఆయేష మీరా భౌతిక గాయానికి రీపోస్ట్ మార్టం చేసి దాదాపు 5 ఏళ్లు కావస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా సంపాదించలేదు. అటువంటప్పుడు మీకు మా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదంటూ సిబిఐని తిరస్కరించారు ఆయేష మీరా తల్లిదండ్రులు. శనివారం సాయంత్రం విశాఖపట్నం నుంచి సిబిఐ బృందం తెనాలిలోని ఆయేష తల్లిదండ్రుల గృహానికి చేరుకున్నారు. సుమారు 3 గంటలు వారింట్లో గడిపారు. వారికి స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆయేష తల్లిదండ్రులు తిరస్కరించడంతో మీడియాతో మాట్లాడకుండా సిబిఐ బృందం అడిషనల్ ఎస్పి దాసు, రాజేష్, కమరుద్దీన్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయేష మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషాలు విలేకరులతో మాట్లాడారు. 2019 డిసెంబర్ 14వ తేదీన సిబిఐ ఆయేష భౌతికాయానికి రీపోస్ట్ మార్టం చేసింది. ఇప్పటి వరకు సిబిఐ చిన్న అడుగు కూడా ముందుకు వేయలేదు. అలాంటప్పుడు మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం పోయింది. సిబిఐ కొన్ని క్లూస్ తెచ్చి కనీసం ఒకరినైనా అరెస్ట్ చేస్తే అప్పుడు మాకు నమ్మకం కలిగేది. అలా చేసిన రోజున మేము మీ దగ్గరకు వచ్చి మా స్టేట్మెంట్ ఇస్తామంటూ సిబిఐని తిరస్కరించారు. 2019లో జరిగిన రీపోస్ట్ మార్టం తర్వాత సిబిఐ వెళ్ళి మరలా ఇప్పుడొచ్చి మా నుండి కొత్తగా స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇంతవరకు ఎలాంటి ఇన్వెస్టిగేషను చేయలేదు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. ఇటీవల ఫోన్ మేమే చేస్తే అవతల నుండి ఎవరో మాట్లాడారు. ఆ మాట్లాడిన వారు మీ కేసు బైఫర్కేషన్లో భాగంగా విశాఖపట్నానికి షిఫ్ట్ అయ్యిందని చెప్పారు. ఈరోజు అదే విశాఖపట్నానికి చెందిన సిబిఐ ఆఫీసర్ వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత వచ్చి మా స్టేట్మెంట్ ఇవ్వమని కోరారని, మేము ఎవరైతే నిందితులని చెబుతున్నామో వారిని కనీసం ప్రశ్నించకుండా మా దగ్గరకు వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వమంటే ఎలా ఇస్తామని పేర్కొన్నారు. అమ్మాయి చనిపోయి 15 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చాం, ఫలితం లేదు. చివరకు సిబిఐ కూడా ఈ కేసు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది శ్రీనివాసరావు ఈ విషయంలో కొంతసేపు సిబిఐ బృందంతో మాట్లాడారు. ఆయేష మీద కేసు జరిగి ఇప్పటికీ 16 సంవత్సరాలు. ఆమె మీద అత్యాచారం జరగడం కాకుండా చంపేశారు. ఇంత ఘోరాతిఘోరమైనటువంటి కేసు ఇప్పటికి కూడా మరి అది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కాకపోవడంతో తల్లిదండ్రుల వాళ్ళ యొక్క మానసిక వేదన చెప్పడానికి వీల్లేదు. ఈ రోజున మరి సిబిఐ కేసుగా అప్పచెప్పారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇప్పటివరకు కూడా ఏమీ తేలకపోవడంతో ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది. అయితే ఈరోజు మరి సిబిఐ విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా మళ్ళీ ఒక అధికారి వచ్చి ఈరోజు వాళ్ళతోటి మరి ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఎలాంటి విషయాలు జరిగినాయి, ఇవన్నీ కూడా వాళ్ళతో ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే మధ్యలో మనకు తెలుసు సిట్టు కూడా వచ్చింది. సిట్టు వల్ల కాల ఈ రోజున సిబిఐ మళ్ళా సిబిఐ కూడా హైదరాబాద్ నుంచి మళ్ళా పైకి విశాఖపట్నానికి రాశారు. మళ్ళీ విశాఖపట్నం నుంచి ఈరోజు ఒక ఆఫీసర్ వచ్చారు. ఈ విధంగా వాళ్ళని ఈ కేసు అయితే తేలలేదు కానీ అనేక అంచెలంచెలుగా మాత్రం మారుతూనే ఉంది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం ఈరోజు ఇప్పుడే లోపలికి వెళ్ళారు సిబిఐ అధికారులు. మరి ఏం మాట్లాడుతున్నారో ఏంటో మనం కొద్దిసేపు ఆగి లోపలికి వెళ్ళి మరి ఆయేష తల్లిదండ్రులు లోపల ఉన్నారు, వాళ్ళని అడిగి అసలు ఏం విచారించారు, అసలు వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఇకనైనా న్యాయం జరుగుద్దా అనే విషయాన్ని కూడా పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకున్నారు. 2019 డిసెంబర్ 27న మా పాపకి రీపోస్ట్ మార్టం అంటూ
వచ్చి మా పాప పార్ట్స్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మా మతానికి విరుద్ధమైన ప్రాసెస్ అది. అయినా సరే న్యాయం కోసం మా మత పెద్దల్ని బతిమాలుకొని యాక్సెప్ట్ చేసి ఆ రీపోస్ట్ మాత్రం జరిగేటట్లు చేశాము. జరిగినప్పుడు అప్పుడు సోకాల్ స్వామి అని, వివేకానంద స్వామి అని ఆ సిబిఐ డిఎస్పి, ఆయన ఏం చెప్పాడంటే, అంటే అప్పుడు మా మత పెద్దలు కూడా మాతో పాటే ఉన్నారు, ఆయన ఏం చెప్పాడంటే 10 రోజుల్లో దీని రిపోర్టు మేము తీసుకొని మీ పార్ట్స్, మీ పాప పార్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ మా చేతులతోనే ఖననం చేసి వెళ్తామని చెప్పాడు. ఆ రోజు జరిగింది 2019 డిసెంబర్ 14న. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్. కొన్నాళ్ళ తర్వాత మా మిస్సెస్ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఒకళ్ళ ఫోన్ కాల్ కలిసి వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మీ కేసు బైఫర్కేషన్లో వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, వాళ్ళే చూస్తారు, మాకు సంబంధం లేదమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక అక్కడి నుంచి ఎవరి ఫోను మాకు తెలియదు, ఏమీ ఇంటిమేషన్ లేదు. సిబిఐ ఏం చేస్తుందో, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ప్రజలకు తెలియదు, మాకు తెలియదు, మీడియా వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అలా స్తబ్దుగా ఉండిపోతే ఇవాళ కొత్తగా ఒక 2 రోజుల క్రితం నాకు ఈ సిబిఐ వైజాగ్ వాళ్ళు ఫోన్ చేసి, ఆయన అడిషనల్ ఎస్పీ అనుకుంటాను, ఆయన ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, మేము మీ దగ్గరికి వచ్చి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటామన్నారు. నేను ఫైర్ అయిపోయాను. మా బాధ కోపంగా మారి నేను ఫైర్ అయిపోయాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎంతమందికని మేము స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతాం, అయినా మా స్టేట్మెంట్ వల్ల మీకు ఉపయోగం ఏంటి? అక్కడ జరిగింది ఒకే రూములో, ఒక చిన్న రూములో జరిగింది. జరిగింది ఇబ్రాహీంపట్నంలో. అక్కడ ఉన్న వాళ్ళని, కవితా సౌమ్య ప్రీతిని, అబ్బూరు గణేష్ని, చింతా పవన్ని, ఈ కోనేరు సతీష్, కోనేరు సురేష్, ఈ వీళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయకుండా మా దగ్గరకు వచ్చి మా స్టేట్మెంట్ తీసుకోవటం వల్ల మీకు ఉపయోగం ఏంటి అని అడగటం జరిగింది. కాదు, 161 ఫార్మాట్ ప్రకారము అప్పుడు సిబిఐ ఆఫీసర్సు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోలేదు, వాళ్ళు ఓరల్గా మిమ్మల్ని అడిగినట్టున్నారు అంటే, కాదు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారన్న. అయినా సరే అది 161 ఫార్మాట్లో కోర్టుకు సబ్మిట్ చేయడానికి వీలుగా లేదు, అందుకోసం ఈ స్టేట్మెంట్. మేము ఒకటే మాట చెప్పాం, మాకు న్యాయం జరగటం కోసం మేము కోరి హైకోర్టులో చెప్తే మీ సిబిఐకి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, అంతే తప్ప గవర్నమెంట్ ఇవ్వలేదు, హైకోర్టు ఇవ్వలేదు. మేము అడిగితే సిబిఐకి ఇచ్చింది. మీరు ఇన్వెస్టిగేషన్లో జస్టిస్ చేస్తారనే నమ్మకం మాకు దిగజారిపోయింది. ఏ నమ్మకం లేదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, 2018లో వాళ్ళు ఛార్జ్షీట్ తీసుకున్నారు, ఇవాళ 2023, 5 సంవత్సరాల కాలంలో ఒక చిన్న అడుగు కూడా సిబిఐ ముందుకేయలేకపోయింది. అందుకోసం మేము ఏం చెప్పామంటే, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఒక ప్రూఫ్ తీసుకురండి, ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పండి. ఇలాంటివి ఏమన్నా పత్రికాముఖంగా కానీ ఎలాగైనా సరే మాకు తెలిసిన రోజున అప్పుడు మాకు ఎస్యూరెన్స్ వస్తుంది, అప్పుడు మీకు వచ్చి మీరు, మేము మీ దగ్గరకు వచ్చి మా స్టేట్మెంటు రికార్డ్ చేసుకోమని మేమే అడుగుతామండి అని చెప్పాము. అది ఇవాళ జరిగింది. సిబిఐ వాళ్ళు మళ్ళీ బైఫర్కేషన్ అయిన తర్వాత వైజాగ్ నుంచి సిబిఐ ఆఫీసర్స్ ముగ్గురు రావటం జరిగింది. వాళ్ళు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నారు. అంటే ఇప్పుడు ఎంతమందికి ఇచ్చామని చెప్పండి. పోలీసులకి ఇచ్చాం, అలాగే సిట్కి ఇచ్చాం, సిఐడికి ఇచ్చాం, అలాగే కోర్టులో ఇచ్చాం, తర్వాత ఇప్పుడు సిబిఐ, మొన్న వచ్చిన సిబిఐకి ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిబిఐకి ఇవ్వమని, సిబిఐ రిపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నారు. 161 సెక్షన్ ప్రకారంగా ఇవ్వమంటున్నారు. మేము అందుకే రిజెక్ట్ చేయటం జరిగింది. మాకు మేము చెప్పినటువంటి వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళని అరెస్ట్ చేసి మేము కేసు ఇంతవరకు ప్రూవ్ అయింది, ఇంతవరకు వచ్చింది అని చెప్పండి, మేము మీకు సహకరిస్తామని చెప్పాం. అయితే ఆయన చెప్తున్నారు ఈ కేసు ఎన్నాళ్ళు పడుతుంది, 1 నెల, 1 సంవత్సరం, 2 ఏళ్ళు అంటే చెప్పలేము. 15 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఈ కేసుని ఇంకా ఎంత దూరం సాగదీస్తారు? సిబిఐ కావాలని మేము కోర్టుకి అడగటం జరిగింది. సిబిఐ మీద నమ్మకం ఉండి కోర్టుకి అడిగితే ఇప్పటికి సిబిఐకి ఇచ్చి కూడా 4 ఏళ్ళు, రేపు డిసెంబర్ 15కి 5 ఇయర్స్ అయిపోతుంది. సో మీరు 1 సంవత్సరం లోపల తేలిస్తామనండి, మీకు సహకరిస్తామని చెప్పాం. కానీ అది చెప్పలేరంట, 15 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు అని. ఇక అలాంటప్పుడు సిబిఐ ఎందుకు? సో మేము వాళ్ళకి రికార్డు పరంగా మాత్రం ఇవ్వలేదు,
వాళ్ళ 161 సెక్షన్ ప్రకారంగా రికార్డ్ చేసుకోవాలి, రికార్డు ఇవ్వమన్నారు. మేము మేము చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒక నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి వాడి నుండి రావాల్సినటువంటి సమాచారం మొత్తం సేకరించండి, మేమంతటికి మేమే వచ్చి మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారండి. లేదు, ఇంకా ఇద్దరు సాక్ష్యాలకు వచ్చారండి. తర్వాత ఎఫ్ఐఆర్ రాసిన వాళ్ళని గురించి అడిగారు, కానీ వాళ్ళు అవైలబుల్గా లేరండి, వాళ్ళు ఇప్పుడు లేరు, ఊరు వెళ్ళిపోయారు అని చెప్పాము. సో వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మేము చెప్తాము, అప్పుడు వచ్చి వాళ్ళని ప్రొసీడ్ అవుతారు కానీ అని చెప్పామండి. కాన్ఫిడెన్స్ విక్టిమ్స్కి, తల్లిదండ్రులకి 15 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఇది ప్రోగ్రెస్లో ఉంది, ఇంకొక 6 నెలలో సంవత్సరంలో అయిపోద్ది అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పము, మేము ఎట్లా చెప్తాము? ఎవరున్నారు సాక్షులు, ఎవరున్నారు చెప్తే కదా మీరు తీసుకురండి అంటున్నాడు. అట్లయితే దానికి సంబంధించింది ఇప్పుడు ఇంక మేము ఇచ్చేది లేదండి. మీరు హోప్ ఏమి ఇవ్వకుండా, అసలు ఏమి ఇవ్వకుండా ఇంకా 15 సంవత్సరాలు చెప్తున్నాం, ఇదే స్టేట్మెంట్ చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఆ రోజు మీరు వెళ్ళే దానికి అక్కడ సేవ ఉందా, అమ్మాయి ఎక్కడ ఉంది, ఏమిటి, మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఇందాక వాళ్ళ బాబాయ్ని అడిగారు, ఇస్మాయిల్, తర్వాత వాళ్ళ మరదల్ని, శంషద్ బేగం వాళ్ళ మరదల్ని ఆమెను అడిగారు. సేమ్, మీరు ఎంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి, హాస్టల్కి ఎప్పుడు వెళ్ళారు, వెళ్తే అక్కడ ఎంతమంది ఉన్నారు, మీరు పైకి వెళ్ళారా కిందకి వెళ్ళారా, ఏం కోసం వెళ్ళి 15 సంవత్సరాల తర్వాత ఏమైనా ఉపయోగపడే అంశాలు ఉన్నాయా? మరి వచ్చిన తర్వాత సిట్ వేసారు, మళ్ళీ సిట్ వాళ్ళు వచ్చారు, సిట్ వాళ్ళు ఎగ్జామ్ చేశారు, మళ్ళీ వాళ్ళకి స్టేట్మెంట్లు ఇచ్చారు, మళ్ళీ సిబిఐ వేశారు, సిబిఐ వాళ్ళు వచ్చి చేశారు అన్నీ, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తారు. మీరు కనీసం వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి, జరుగుతుంది, అయిపోవచ్చింది, ఇంకా లేకపోతే ఇచ్చేస్తాము, ఇంకొక 6 నెలలు సంవత్సరంలో అయిపోద్ది అని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మేము చెప్పలేం కదా, దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్, ఇప్పుడు ఎవరు చెప్తారో సాక్ష్యాలు అంటాను. ఇంకా చెప్పినప్పుడు ఎప్పుడు ప్రతిసారి కూడా తల్లిదండ్రులు చెప్పడదేనా వాళ్ళకి, తల్లిదండ్రుల దగ్గర స్టేట్మెంటు మేనమామ ఇది, వాళ్ళని అనుమానించిన వాళ్ళని అనుమానించింది ఎట్లాగా.